ఈ సమావేశానికి ఇక్కడంతా మనం సమావేశమైన ఎందుకంటే ఈ ముఖ్యంగా మన ఆడపడుచులు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం సమావేశం ఎందుకైనామంటే ముఖ్యంగా నేను మొదటి వరకు తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో మీ దగ్గరకు వచ్చి ఓట్లు కూడా అడిగినాను. ఈ రోజు నిన్న నేను వైఎస్ పార్టీలో మన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో నిన్న చేరినాను. పార్టీ పరంగా తెలుగుదేశానికి వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాను. ఎందుకంటే జగనన్న చేసే పథకాలు, సంక్షేమ పథకాలు, నవరత్న పథకాలు అయితేనేమి ప్రతి ఒక్కటి మహిళలకు పెద్దపీట వేసిన్నారు మన జగనన్న గారు. ఎందుకంటే మహిళలు ఏమనుకున్నా వాళ్ళు ముందంజలో ఉంటే వాళ్ళదే మెజార్టీ, వాళ్ళు అనుకుంటే ఏదైనా విజయం సాధిస్తాం. ప్రతి ఒక్కటి మహిళల్లోనే రాణించాల. తర్వాత మన 33వ వార్డుకు మన శ్రీనివాసులు గారు డాక్టర్ గారు ఏదో ఆయన వృత్తిపరంగా డాక్టర్ గా వృత్తి సమాజ సేవ చేస్తుంటా గానీ ఇప్పుడేదో రాజకీయ పరంగా మన ముందు మన వెంటబడి నడిచేదానికి ఆయన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి మనమందరము మన డాక్టర్ శ్రీనివాసరావు గారిని అఖండ మెజార్టీతో, ఎందుకంటే ఇక్కడ చూసిన మీ అందరినీ చూసి మీ ఆనందము మీ ఉత్సాహం అన్ని చూస్తే ఆల్రెడీ భారీగా మెజార్టీతో మీరు మా డాక్టర్ గారిని మెజార్టీతో గెలిపిస్తారని అంచనా వచ్చేసింది. ఈ అంచనాను మీరు ప్రూఫ్ చేయాలా, నిరూపణ చేసి మనమందరం కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యుల మాత్రి ఏదైనా మీకు సమస్య వస్తే మన గురుమోహన్ గారు నేను కూడా అంతో మీకు కూడా అందుబాటులో ఉంటారు. ఇప్పుడు చెప్పినట్లు కాదు, మనమంతా కుటుంబ సభ్యులం. ఏదైనా సమస్య వచ్చినా ఏమొచ్చినా గానీ మీరు చర్చించి మన శ్రీనివాసులు మన శీను మన అందరం కూడా ఒక ఉమ్మడిగా ఇప్పుడు నేను కూడా వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చినాను. మీ వెంటబడి మేమందరం ఉన్నాము. మీరు ఎవరికి భయపడాల్సిన పల్లె తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి, ఎందుకంటే ఇంకా అది భూస్థాపితం అయిపోతుంది. ఇంకా రాబోయేది మన జగనన్న పరిపాలన. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఒకసారి మన డాక్టర్ గారికి అవకాశం ఇచ్చి గెలిపించాలని మీ అందరినీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను.